హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకోసం చాలా కష్టపడుతున్నానండి. ఇప్పుడైతే నేను ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మరీ వచ్చాను మీకు వీడియో చూపించాలి అనేసి అని. నందికి అభిషేకం ఎలా చేస్తారు ఏంటి అనేసి అని చెప్పి లాస్ట్ టైం మిస్ అయ్యాను కదా, ఈసారి అయితే అస్సలు మిస్ కాకూడదు అనేసి అని చెప్పి నేనైతే వచ్చేసాను. సో మేమైతే పాలు పెరుగు అయితే ఇచ్చామన్నమాట నందికి అభిషేకానికి అయితే. సో మీరు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా అభిషేకం అయితే చూసేయండి. ఫైనల్గా నందికైతే అభిషేకం అన్నీ అయిపోయినాయి. ఇంకా విభూదితో లాస్ట్లో చేశారు కదా, ఆ విభూది అయితే మనకైతే ఇస్తున్నారన్నమాట. చూసారా, వర్షం అయితే చాలా హెవీగా పడుతుందండి. అయినా కానీ రష్ అయితే బీభత్సంగా ఉన్నారు. చూసారా, ఇంకా మేము లోపలికైతే శివయ్య దగ్గర దర్శనం చేసుకోవాలని చెప్పి లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాము. అలానే నందికి పూజ చేసినప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్ కూడా దొరికాయన్నమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మేమైతే ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం అయితే నేను మీకు మెన్షన్ చేశాను కదా శివయ్య గుళ్ళో మనం ప్రదక్షిణ ఎలా చేయాలి అనేసి అని చెప్పి, అలా అయితే చేస్తున్నాము. మా మమ్మీ అయితే తొంగి చూస్తున్నారు అక్కడ, నాకేం అర్థం కాలేదు. మళ్ళీ చెప్పారు అక్కడైతే కలశం ఉంటుంది, దాన్ని చూసి మళ్ళీ రివర్స్ అయితే ఇలానే వచ్చేయాలని చెప్పి. సో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. మేమైతే డౌట్గానే వచ్చాము, వర్షం పడుతుంది కదా ప్రదోష పూజ చేస్తారో లేదో అనేసి అని. ఫైనల్గా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది మనసు అయితే. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్ బయటకైతే వచ్చేసాము. ఆపోజిట్లో చూడగానే అయితే మాకు నంది అనిపించింది, ఇదేంటో ఈరోజు అంతా మిరాకిల్స్తో జరుగుతుంది అనేసి అని చెప్పి అనుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరూ.